జగ్గుబాయ్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మోడర్న్ ఫాదర్, ట్రెండీ విలన్, విలనిజమే భయపడేంత భయంకరంగా నటిస్తాడు. నిజ జీవితంలో కూడా ముఖాన్నే మాట్లాడిస్తాడు. ఒకప్పుడు అమ్మాయిలకు హీరోయిన్లకు కూడా కళల రారాజు. 2 దశాబ్దాలకు పైగా హీరోగా వెలిగాడు. తండ్రి నిర్మాత అయినా తానే సొంతంగా కష్టపడి పైకి వచ్చాడు. కుటుంబ ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశాడు. సుమారు 100 చిత్రాల్లో నటించాడు. హీరోగా మార్కెట్ తక్కువయ్యి ఎన్నో సినిమాలు చేసి నష్టపోయాడు. చివరకు సొంత ఇల్లు కూడా అమ్మేశాడు. ఇప్పుడు లోధా అపార్ట్మెంట్స్లో ఉన్నాడు. లైఫ్ ఇక అయిపోయింది అనుకున్నాడు. మళ్ళీ బ్యాక్ రావడం జన్మలో జరగదనుకున్నాడు. అలాంటిది లెజెండ్తో హీరోగా ఉన్న క్రేజ్ కంటే 100 రెట్లు ఎక్కువ క్రేజ్తో బ్యాక్ వచ్చాడు. ఇప్పుడు అన్ని భాషల్లో సినిమాలు తీస్తూ తీరిక లేకుండా బ్రతుకుతున్నాడు. మరి జగ్గుబాయ్ అప్ అండ్ డౌన్స్ అండ్ రియల్ స్టోరీ ఒకసారి మనం చూద్దాం. జగపతి బాబు ఫిబ్రవరి 12, 1962 మచిలీపట్నంలో జన్మించారు. పుట్టింది మచిలీపట్నంలో అయినా మద్రాసులో పెరిగాడు. ఈయన తండ్రి వివి రాజేందర్ ప్రసాద్ ప్రముఖ నిర్మాత. రాజేందర్ ప్రసాద్ దర్శకుడిగా ముద్దుల కొడుకు, దసరా బుల్లడు, బంగారు బాబు, మంచి మనుషులు వంటి సినిమాలు తీశాడు. నిర్మాతగా ఆరాధన, దసరా బుల్లడు, మంచి మనుషులు, ముద్దుల కొడుకు, భలే బుల్లడు వంటి సినిమాలను నిర్మించాడు. 24 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఆయన ఈ మధ్య మరణించారు. స్వర్గీయ రాజేంద్ర ప్రసాద్కు చిన్న కొడుకు జగపతి బాబు. జగ్గుకు అన్న రామ్ ప్రసాద్ ఉన్నాడు. అయితే నాన్న నిర్మాతగా ఉన్నప్పటికీ సినిమాలకు వెళ్లనని అమ్మ ఒట్టు వేయించుకుంది జగపతి బాబుతో. సినిమా రంగం మీద కొంత వ్యతిరేక భావం జగ్గు అమ్మగారికి ఉండేదట. అమ్మకు అమెరికా వెళ్లి చదువుకోవాలని కోరిక ఉండేదట. జగపతి బాబు డిగ్రీ వరకు మద్రాసులోనే చదువుకున్నాడు. తరువాత వైజాగ్లో ఉన్న తమ సొంత ఫర్నిచర్ షాప్ను కొన్ని రోజులు చూసుకునేవాడట. జగపతి బాబు లక్ష్మిని వివాహం చేసుకున్నారు. లక్ష్మి జగపతి కుటుంబానికి దగ్గర బంధువు. అయినా మొదట జగపతి బాబుకి ఇవ్వడానికి తన కుటుంబం విముఖత చూపింది. వీరిద్దరూ ఇష్టపడటంతో వివాహం పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకున్నారు. వీరికి 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి మేఘన యుఎస్లోని లోవా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అక్కడే వెట్రాద్ బోవన్ అనే అబ్బాయిని ప్రేమించింది. తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది. ఇక 2వ అమ్మాయి లేఖ. ఈమె పూణేలో చదువుకుంటోంది. ఈ మధ్య రాజమౌళి కొడుకు కార్తికేయతో వివాహం చేసుకున్న పూజా ప్రసాద్ జగపతి బాబు అన్న కుమార్తె. జగపతి బాబు సినిమాల్లోకి రావటం చాలా తమాషాగా జరిగింది. చదువుకునే సమయంలో రోజుకు 3-4 సినిమాలు చూసిన జగపతి బాబుకి సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉండేది కాదు. ఎందుకంటే 12 ఏళ్ల వయసులో సినిమాలోకి వెళ్లను అని ఆయన అమ్మగారు ఒట్టు వేయించుకున్నారు. చదువయ్యాక కొన్ని రోజులు వైజాగ్లో ఉన్న బిజినెస్ చూసుకున్నారు. ఆ సమయంలో గన్నవరంలో ఉన్న తన మామయ్య బాలకృష్ణ ప్రసాద్, నువ్వు బాగుంటావు, సినిమాల్లోకి వెళ్ళు అని సలహా ఇచ్చాడట. అలా ఒక్కసారి ఉన్నటువంటి సినిమాలపై ఆసక్తి కలిగి సొంతంగా ఫోటోషూట్ చేసుకునేవాడట. అదే సమయంలో శ్రవంతి రవికిషోర్ మహర్షి సినిమా తీస్తూ ఉండడం, సుబ్బిరామిరెడ్డి కూడా నేనే పరిచయం చేస్తానని జగపతి బాబుతో అన్నాడట. ఆ సమయంలో ఒక్కసారిగా సినిమాల్లోకి వెళ్లాలని ఒక్క రాత్రిలో నిర్ణయించుకుని నాన్నగారు పెద్ద నిర్మాత అయినా ఆయన ప్రమేయం లేకుండానే ప్రయత్నాలు కొనసాగించారు. అలా ప్రయత్నిస్తున్న విషయాన్ని తమ దగ్గర ఉన్న కో డైరెక్టర్ సురేష్ ద్వారా విషయం తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి బాబు ఇష్టాన్ని మన్నించి 1989లో వి మధుసూదనరావు దర్శకుడిగా, తానే నిర్మాతగా కృష్ణంరాజు జగపతి బాబులతో సింహస్వప్నం సినిమా తీసి తెలుగు తెరకు పరిచయం చేశారు. తొలి సినిమాలోనే డబుల్ రోల్ చేసిన మొదటి నటుడు జగపతి బాబు. ఇది చేయటం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది హీరోగా. అలా మొదటి సినిమా తర్వాత మంచి మనుషులు, అడవిలో అభిమన్యుడు కూడా పరాజయమయ్యాయి. కానీ పట్టుదలతో ప్రయత్నించిన జగపతి బాబుకు జగన్ నాటకం, పెద్దరికం వంటి చిత్రాల సక్సెస్తో నటుడిగా గుర్తింపు వచ్చింది. అయితే తన వాయిస్ బాగాలేదని ఇప్పటి వరకు అన్ని సినిమాలకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు. పెద్దరికం సినిమాతో రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడ్డ జగపతి గాయం హిట్తో హీరోగా స్థిరపడ్డారు. తొలిసారి గాయంలో డబ్బింగ్ చెప్పిన జగపతి వాయిస్కి జనం దాసోహమయ్యారు. తరువాత తిరుగులేకుండా 1994లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యారు. భలే పెళ్ళం, శుభమస్తు, మావిచిగురు, మావిడ కలెక్టర్, శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, పెళ్లి కానుక, శివరామరాజు, కబడీ కబడీ, పెద్దబాబు, పెళ్లైన కొత్తలో, లక్ష్యం,
కథానాయకుడు హనుమాన్ జంక్షన్ అలా హిట్టు ఫ్లాపులతో సమంతం లేకుండా దాదాపు 80 చిత్రాల్లో పనిచేశారు. వచ్చిన ఏ పాత్రనైనా సమర్థవంతంగా పోషించగల నటుడిగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు మహిళా ప్రేక్షకులను అధికంగా సంపాదించుకున్నారు. అలా అని ఏ ఒక్క రంగానికో పరిమితం కాకుండా ప్రయోగాలను చేస్తూ వచ్చారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమాలో చూసిన సారాయి వీరాజు పాత్రలు జీవించి ప్రేక్షకులను మైమరిపించారు. ఆ తర్వాత సముద్రం, మనోహరం వంటి చిత్రాలతో ప్రయోగాలకు చిరునామాగా మారారు. సినిమాలలో నటిస్తుండగా ఈయన సౌందర్య ప్రేమించుకున్నారని, పెళ్లి వరకు కూడా వెళ్లిందని మాటలు వినిపించాయి. జగపతి బాబు, రమ్యకృష్ణ జోడి ఎంతో బాగుంటుందని ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఆమని లాంటి హీరోయిన్ తన పిల్లో కింద జగపతి బాబు ఫోటో పెట్టుకునేదంటే మన అందగాడికి లేడీ ఫ్యాన్స్ ఎలా ఉన్నారో మీరే చూడండి. 25 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న జగపతి బాబు హీరోగా సినిమాలు చేస్తున్నా విజయాలు సాధించడం లేదు. అప్పులు ఎక్కువయ్యి ఇల్లమ్మేశాడు. కొంత డిప్రెషన్కి కూడా వెళ్ళిపోయాడు. ఇక తన కెరియర్ ముగిసినట్లేనని రీబ్యాక్ రావడం కుదరని పని అనుకున్నాడు. ఎంతో అద్భుతం జరిగితే గాని తాను మళ్లీ వెలగడం కష్టమని అనుకున్నాడు. సినిమాలు రావడం కూడా మానేశాయి. అటువంటి సమయంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సింహ ఫేమ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లెజెండ్ చిత్రంలో విలన్ పాత్ర వచ్చింది. దీంతో ఒక్కసారిగా జగ్గుభాయ్ తానే ఊహించనంత ఎత్తుకెదిగాడు. ఆ సినిమాలో అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. తెల్లగడ్డంతో ఎంతో స్టైలిష్గా ఎర్రటి కళ్ళతో విశ్వరూపం చూపించాడు. అలా బ్యాక్ వచ్చి రారా కృష్ణయ్య కరెంటు తీగ, లింగ, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, ఓం నమో వెంకటేశాయ, జయ జానకి నాయక, హలో రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, ఇప్పుడు ప్రెస్టేజియస్ సినిమా సైరా నరసింహారెడ్డిలో నటిస్తున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ, ఒరియా సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. జగపతి బాబు ఏకంగా 7 నంది అవార్డులు గెలుచుకున్నాడు. వాటిలో బెస్ట్ యాక్టర్గా 1993లో గాయం, 1996లో మావిచిగురు, 2000లో మనోహరంకు అవార్డులు గెలుచుకున్నాడు. లక్ష్యం సినిమాలో సపోర్టింగ్ యాక్టర్గా, బెస్ట్ విలన్గా, లెజెండ్కు కూడా నందులు గెలుచుకున్నాడు. సపోర్టింగ్ యాక్టర్గా లక్ష్యం, లెజెండ్, నాన్నకు ప్రేమతో సినిమాలకు ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకున్నాడు. ఇంకా సైమా, ఐఫా ఉత్సవం అవార్డులు కూడా అందుకున్నాడు. సినీ పరిశ్రమకు వచ్చి 30 సంవత్సరాలు దాటినా ఎంతో యంగ్గా కనిపిస్తాడు జగపతి బాబు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 7 నంది అవార్డులు అందుకున్నాడు. ఇప్పుడు సినిమాలలో హీరోలకు రిచెస్ట్ ఫాదర్గా, బెస్ట్ విలన్గా దొరికాడు జగపతి బాబు. అన్ని భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తనకు ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో నటించాలని కోరికట. తాను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక క్యాన్సర్ ఉన్న పాపను చూసి తాను రియలైజ్ అయ్యాడట. అన్నీ ఉండి కూడా ఎందుకు సంతోషంగా లేను అని, అలా అప్పటి నుండి జీవితంలో ఇతరులతో పోల్చుకోకుండా బాధలు లేకుండా హ్యాపీగా బ్రతుకుతున్నానని జగపతి బాబు అంటుంటాడు. జీవితంలో కష్టపడి పనిచేసే వారికి ఆఫర్స్ ఖచ్చితంగా వస్తాయని, అవకాశం కోసం కొంచెం ఓపిక పెట్టాలని చెబుతాడు. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నానని హీరోగంటే ఇప్పుడే జీవితం బాగుందని అంటున్న జగ్గుబాయ్ ఎన్నో మంచి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మనందరం విష్ చేద్దాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకో.